బ్రహ్మాండంగా ఒక వాగువారినటువంటి వార్త ఉంది కాల్వ. సరే, కొంతమంది రాజకీయ విధవలు అజ్ఞానులు మూర్ఖంగా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా వాటిని వీటిని బేఖాతర పట్టించుకోకుండా అసలు ఏ లక్ష్యమైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యంతో ఆ ప్రాజెక్టు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పూర్తి చేసుకోవటం, దాని ఫలితాలు రావటం. ఈరోజు భారతదేశం మొత్తం కలిపితే ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ వరిచేను ఎలా తెలంగాణలో ఒక్క రాష్ట్రంలో ఉంది. ఎంటైర్ ఇండియాలో ఎంతైతే వరిచేను ఉంటుందో దానికంటే ఎక్కువ ఈరోజు తెలంగాణలో 56 లక్షల ఎకరాలలో వరిచేనులు ఉన్నాయి. దాదాపు ఇంకొక 22 లక్షల ఎకరాలలో ఇతర పంటలు కూడా ఉన్నాయి. రకరకాల మిర్చి కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, అన్నీ కలిపి 84 లక్షల ఎకరాలలో ఇంక్లూడింగ్ ఆర్చర్డ్స్ కదా, అంటే పండ్ల తోటలు పూల తోటలు అవన్నీ కలుపుకున్నట్టయితే 84 లక్షల ఎకరాలు ఇప్పుడు సెకండ్ క్రాప్లో సాగులో ఉంది. ఇది ఇండియాలో ఈ స్థాయిలో ఎక్కడ కూడా వ్యవసాయం లేదు. కారణం ఏంటంటే చెట్టు కొగ్గలు గుట్ట కొగ్గలు చెదిరిపోయినటువంటి రైతాంగాన్ని మళ్ళీ బ్యాక్ రప్పించి వలసపోయిన వాళ్ళను మైగ్రేషన్ పోయిన వాళ్ళను వెనక్కి రప్పించి బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని నిలబెట్టుకుని పనిచేసుకుంటా ఉన్నాం తెలంగాణ. ఎవడు ఎన్ని విమర్శలు చేసినా కూడా రైతు లోకాన్ని రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా ఉంది తెలంగాణ ప్రభుత్వం. వాళ్ళకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఫ్రీ కరెంటు, అదేవిధంగా ప్రాజెక్టుల నుంచి ఫ్రీ వాటర్ ఇండియాలో ఎక్కడ ఉండదు. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఎక్కడ ఉండదు, ప్రాజెక్టుల నుంచి ఫ్రీ వాటర్ అయితే అసలు ఉండనే ఉండదు. పాత నీటి తీరువా బకాయిలు కూడా రద్దు చేసి బ్రహ్మాండంగా పెట్టినాం. అది కాకుండా మళ్ళీ చిల్లర మల్లర సమస్యలు లేకుండా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అనుభవం, ఇప్పుడు నేను వస్తుంటే నేనే చూసిన ఒక్కటే చూడక 15 వైర్లు ఉన్నాయి మోటార్లు ఈ కాలువ మీద. అంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ కావచ్చు, కాకతీయ కాలు కావచ్చు, రైతులకు కాంటూర్ కెనాల్ కాబట్టి అదర్ సైడ్ ఉండే ఎత్తుగా ఉండే కాలువకి ఎత్తు భాగంలో ఉండే పొలాలు కూడా పారించుకోవడానికి